ఇది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలము మల్లాపురం గ్రామము. క్యాస్టిల్ వాడినందువల్ల అధిక దిగుబడి వచ్చింది, నాణ్యత వచ్చింది. ఏ పంటలు వాడినారా మీరు? ప్లాస్టిక్కి మొక్కజొన్నకి వాడినాము. విచిత్రంగా దిగుబడి, విచిత్రంగా బాగా పంట వచ్చింది, నాణ్యత ఉంది, అందువల్ల మంచి లాభాలు ఉన్నాయి. అయితే మీరు ప్లాస్టిక్ మ్యాక్రిస్ వాడినారు కదా? వాడినా. అయితే మీకు పత్తిలా ఏ విధంగా పంట, అంటే ఏ విధంగా మంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? పంట దీని వల్ల అధిక దిగుబడి వచ్చింది. అధిక దిగుబడి వచ్చింది, దాని వల్ల ప్రయోజనం ఫుల్ ఉంది, ఇబ్బంది లేదు. నాణ్యత మాత్రం క్వాలిటీ బాగొస్తుంది. మీకు ఎకరాకి ఎంత అయింది క్వింటాల్? ఎన్ని క్వింటాల్? ఎకరాకి వచ్చి ఒక 7-8 క్వింటాల్ వచ్చింది. మీకు రెగ్యులర్ ఎంత వస్తుంది? రెగ్యులర్ ఒక 6-7 అంటే రాదు. దీనివల్ల ఎక్కువ వచ్చింది. ఎక్కువ క్లైమేట్ సరిగా కొంచెం, అది ప్రకృతి మనం ఏం చేయలేము, దీనివల్లనే బాగొచ్చింది. ఇంకోటి మీరు ప్లాస్టిల్ మ్యాక్టిస్ వాడినారు కదా, దానివల్ల మీరు ఏమన్నా పెట్టుబడి అనేది తగ్గించుకున్నారా? తగ్గించుకోండి, తగ్గింది పెట్టుబడి, తగ్గింది. ఎంత తగ్గొచ్చు అందాజు? 20 అందాజు వచ్చేసి ఒక 7-8 తగ్గుతాయి. ఎకరాకి 7-8 తగ్గుతాయి. అయితే పంట కూడా బాగుంది. బాగుంది. అయితే ఇప్పుడు మీకు మొక్కజొన్న ఇప్పుడు ఎప్పుడు కటింగ్ అవుతుంది? కటింగ్ 15 రోజులు. ఏ విధంగా మీరు మొక్కజొన్న ఏమి తేడా చూసినారు? తేడాలు ఇది ఎంత మొత్తం చూసినాము, మీ వేసిన ఎరువు చూసినాము, దీనికి బాగొచ్చింది. ఇంకా రొంత పోవాల, కటింగ్ అయితే బాగుంటుంది. ఒక్కొక్క ఇట్లా ఇప్పండి, ఇప్పుకుంటా గింజలు.